कर्नूल जिला कोल्लापुर निर्मला दासी सेवा सोसाइटी चाय मरियु वीगार्ड फाउंडेशन सहकार तो विनिकिड़ी लोपम पिल्लकु विनिकिड़ी यंत्राल पंपणी कार्यक्रम निर्वहिंचारु। अंतकुमुंदु ज्योति प्रज्वलन चेसी ई कार्यक्रमानि जिला डीएमएचओ सुधाकर लाल प्रारंभिंचारु। 43 మంది పిల్లలకు వినికిడి పరికరాలను చాయ్ మరియు వీ గార్డ్ సౌజన్యంతో పిల్లలకు ఉచితంగా డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ పంపిణీ చేశారు। పంపిణీ చేసిన వినికిడి యంత్రాలను ఎలా ఉపయోగించాలో డాక్టర్ ఆడియాలజిస్ట్ ద్వారా పిల్లల తల్లిదండ్రులకు శిక్షణ ఇచ్చారు। వినికిడి లోపాల గురించి అవగాహన కల్పించడంతో పాటు దాని బారిన పడిన వారిని ఆదుకోవడంలో భాగంగా ఈ శిబిరం నిర్వహించినట్లు నిర్మలా దాసి సేవా సొసైటీ వారు తెలిపారు। వినికిడి సమస్యను ముందుగానే గుర్తిస్తే పిల్లల మాట తీరు మెరుగుపడుతుందని మరియు తోటి వారితో కలిసి కార్యకలాపాల్లో పాల్గొనగలుగుతారని జిల్లా డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తెలిపారు। నిర్మలాదాసి సేవా సొసైటీ సంస్థ పేద ప్రజల కోసం చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు। కొల్లాపూర్ తో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో మరిన్ని పేద ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు। అలాంటి వాటికి తను ముందుంటానని తెలిపారు। తల్లిదండ్రులు పిల్లలను జాగృతగా పెంచాలని తెలిపారు। 43 మంది వినికిడి లోపం ఉన్న పిల్లలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా సేవ చేస్తున్న నిర్మలా దాసి సేవా సొసైటీ మరియు చాయ్ మరియు వీ గార్డ్ సంస్థలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ శిబిరంలో డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్, రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ రమేష్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి, సిస్టర్ లూసీ నెల్లిసేరి, రీజనల్ సూపీరియర్ సిస్టర్ రోజిలి, సిహెచ్ఏఐ డాక్టర్ సోమశేఖర్ మరియు సిస్టర్ శాంతి తదితరులు పాల్గొన్నారు।